Hello friends, good morning. Welcome back to my channel. So ee roju Monday morning anamata telusu kada meek andarki Monday morning ela untado koncham lazy ga dull ga anpisthu untadi but ala emi avakunda Monday roju manchiga happy ga energetic ga start chesukunte manaku week anta happy and energetic ga untundane anpisthundi naakaithe. So first legane ragivi వాటర్ తాగేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం హాట్ వాటర్ అండ్ నిమ్మకాయ పెట్టుకొని తాగుతాను. సో మార్నింగ్ అంటే నేను ఎప్పుడు మిల్క్ ప్యాకెట్స్ అది మిల్క్ రెడీగా పెట్టుకుంటానమాట, బట్ నిన్న చూడకుండా పాలు అన్నీ తోడు పెట్టేసాను. సో ఇప్పుడు పాలు అతను మిల్క్ ప్యాకెట్స్ అతను వచ్చే వరకు వెయిట్ చేయాలి. పిల్లలు వెళ్ళే లోపల వస్తారో లేదో తెలీదు. సో వాళ్ళకి ఇంకా టిఫిన్ తినిపించేయాలి ఈరోజు. అయితే ఫస్ట్ నేను బియ్యము కడిగేసి పెడుతున్నాను. రైస్ బాగా అందరూ అడుగుతున్నారనమాట, ప్రెషర్ మీకు మీ దగ్గర రైస్ కుక్కర్ ఉంది కదా, ప్రెషర్ కుక్కర్లో ఎందుకు వండుతారు అని. పిల్లలు కొంచెం సాఫ్ట్గా తింటారు రైస్, అందుకే నేను ప్రెషర్ కుక్కర్లో వండేస్తాను. తొందరగా కూడా అయిపోతుంది కదా 10 మినిట్స్లో. అండ్ ఇంకొకటి, మనము ముందు రోజు ప్రిపరేషన్స్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా పొద్దున. సో కొంచెం అర్లీగా లేవాల్సి వచ్చింది ఈరోజు, ఇంకా లేకపోతే నేను ఎప్పుడు ముందే వెజిటబుల్స్ కట్ చేసేసుకొని పెట్టుకుంటానమాట. బట్ నిన్న వేరే పనులు ఉండి ఇంకా నేను ఇవన్నీ ఏం చేసుకోలేదు. స్కూల్కి ముందు రోజు ప్రిపరేషన్స్ ఏం చేసుకోలేదు. సో కొంచెం బిజీగా కొంచెం ఫాస్ట్గా చేసుకోవాల్సి వస్తుంది కాదు. సో ఈరోజు నేను పిల్లలకి లంచ్కేమో బెండకాయ టమాటా అండ్ రైస్ ఇస్తున్నాను. పిల్లలకి చాలా ఇష్టము బెండకాయ టమాటా కర్రీ. అండ్ బ్రేక్ఫాస్ట్కేమో పిండి ఏమీ నానబెట్టుకోలేదు కదా, దోశ పిండి లేదు అండ్ ఇడ్లీ పిండి లేదు. సో బ్రెడ్ టోస్ట్ ఇద్దామంటే బ్రెడ్ కూడా లేదు ఇంట్లో. ఇలా ఒక్కోసారి మనకి ఇలా అవుతూ ఉంటాయి కదా. సో ఇంకా వాళ్ళు మిగతావి ఇవన్నీ కాకుండా ఇంకా పూరి అయితే ఇష్టంగా తింటారు. సో పూరి చేస్తున్నాను, పూరికి పిండి తడిచేసి పెట్టుకున్నాను పక్కన. పిండి పక్కన తీసాను, ఇప్పుడు తడపాలి. సో కూరలు అప్పుడే కట్ చేసేసుకొని పిండి తడుపుకొని కొంచెం బిజీగా ఉంది, బట్ ఓకే. సో నేను ఎప్పుడైనా బెండకాయ కర్రీ చేసేటప్పుడు మూత అస్సలు పెట్టిన అనమాట. ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ టిప్, మూత పెట్టేస్తే ఏంటంటే బాగా జిగురు ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ ఆ జిగురు పోవడానికి మళ్ళీ ఇంకా ఎక్కువసేపు మనం కుక్ చేయాల్సి వస్తుంది బెండకాయని. సో అదేదో ముందే ఫస్టే సాల్ట్ వేయకముందు కొంచెం మూత తీసేసి పెట్టేస్తే జిగురు అనేది ఉండదు, తొందరగా కుక్ అయిపోతుంది. బెండకాయ ఎలాగో తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి. సో తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కూడా మూత పెట్టాను, ఎందుకంటే జిగురు ఎక్కువగా వచ్చేస్తుందన్నమాట. సో మీ మార్నింగ్స్ కూడా ఇలాగే ఉంటాయి కదా, ముందు ప్రిపరేషన్ లేకపోతే. సో అది కుక్ అవుతూ ఉంటుంది, రైస్ అవుతుంది పక్కన. మిల్క్ వస్తే మిల్క్ పక్కన పెట్టేయచ్చు, నేను కూడా టీ పెట్టుకోవచ్చు, బట్ ఇంకా రాలేదు. సో అప్పటివరకు పిండి తడిపేస్తున్నారు. సో మా బాబు లేచేశారనమాట, తను జాగింగ్కి వెళ్తాడు పిల్లల్ని డ్రాప్ చేసుకుంటూ. సో ఒక్కోసారి తను ముందే వెళ్ళిపోతే నేను డ్రాప్ చేస్తానమాట. పిండి తడిపేసుకోవడం కూడా అయిపోయింది. బెండకాయ చూడాలి కుక్ అయిపోయిందేమో. కుక్ అవ్వగానే ఇంకా కారం వేసేసి టమాటా వేసి ఇంకొక 2 మినిట్స్ అలా ఉంచేస్తాను. సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ, పిల్లలకైతే బాగా ఇష్టము. లౌక్యాకి మెయిన్గా టమాటాతో ఏ కర్రీ చేసినా ఇష్టపడుతుంది బాగా. సో నేను కట్టర్లో ఆల్రెడీ వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను.
అండ్ బెండకాయలో కూడా టమాటా మిర్చి వేసేసాను, కలిపేసి పెట్టేస్తున్నాను. ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. సో దాంట్లో ఆల్రెడీ వాటర్ నేను యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఆలు కడగలేదా మీరు అనేసి అని క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట కొందరి నుంచి. సో నేను దాంట్లో ముందే ఆ వాటర్ యాడ్ చేసేసుకొని దాని తర్వాత కట్ చేస్తానన్నమాట. సో అవి అందులో వాష్ అయిపోతాయి, ఒకసారి కడిగేస్తాను లాస్ట్లోకి. సో పూరీలోకి ఆలు ఫ్రై చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆలు ఫ్రై పూరి, అండ్ లంచ్ వచ్చేసి బెండకాయ టమాటా రైస్. సో మధ్యలో పడుకుంది, ఇంకా లేవట్లేదు. చెరీ ఏమో బ్రష్ చేస్తున్నాడు. చెరీ సే హాయ్. సో ఆలు కట్ చేసేసుకుంటున్నాను. ఆలు ఫ్రైలోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసేసి ఆలు లైట్గా ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అది. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నానమాట. కొంచెం ఆనియన్స్ వేసేసి ఒక పెద్ద ఆనియన్ కట్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ యాడ్ చేయాలి ఆయిల్ వేడెక్కగానే. సో బెండకాయ టమాటా అయిపోయింది, ఒక్కసారి కలిపేసి ఇక నేను పక్కన పెట్టేస్తున్నాను అనమాట. కొత్తిమీర చల్లేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆలు వేసేసి ఆలు మగ్గుతూ ఉంటుంది కదా కుక్ అయ్యే లోపల, అప్పటి లోపల నేను ఇంకా పూరి చేసేస్తానమాట, అయిపోతుంది. చెరీ వచ్చేసాడు వాటర్ తాగడానికి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి లౌక్యాను ఒకసారి లేపాలి. సో అది అక్కడ అవుతూ ఉంటుంది, నేను ఇక్కడ పూరి చేసేసుకుంటాను. ఈ ఆలు ఫ్రైలోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో మీ మార్నింగ్స్ కూడా ఇలా క్రేజీగా ఉంటాయి కదా, సూపర్ క్రేజీగా ఉంటాయి. పిల్లల్ని టైంకి స్కూల్కి టైంకి పంపించే వరకు అది డైలీ మనకు ఒక టాస్క్ లాగే అనిపిస్తుంది. రోజు చేసినా కూడా డైలీ ఒక టాస్క్ లాగా అయిపోతుంది, ఎందుకంటే ఒక్కోసారి మన పరిస్థితులు మన చేతిలో ఉండవు కదా. ఒక్కోసారి ఎక్కడికైనా సడన్గా బయటికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో అలా వెళ్ళినప్పుడు మన స్కెడ్యూల్ మొత్తము పాడైపోతుంది. ఒక కరెక్ట్ టైం టేబుల్ పెట్టుకుంటాం కదా, ఈ పనికి ఈ టైంకి చేసేసుకోవాలి, ఈ టైంకి చేసేసుకోవాలి, ఈ టైంకి పిల్లలకి తినిపించి పడుకోవాలి అన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మనకు టైం టేబుల్ చేంజ్ అవుతుంది. సో అప్పుడు ఇలా కొంచెం క్రేజీగా అయిపోతాయి మార్నింగ్స్. సో చూసేసేయండి. Thank you.
చెర్రీ చదువుకుంటున్నాడు ఇక్కడ. నేను లౌక్య లేచిందా లేదా అనేసి వచ్చి చూడడానికి వచ్చానమాట. చదువుకుంటున్నాడు. అండ్ బయట చూడండి ఫుల్ మబ్బు, చాలా చల్లగా ఉంటుంది ఒక 3-4 డేస్ నుంచి. ఫుల్ టు మబ్బుగా ఉంది బయటంతా. సో మళ్ళీ వచ్చేసాను. లౌక్య లేచింది, బ్రష్ చేసుకుంటుంది అండ్ పూరి చేసేస్తున్నానమాట. అయిపోయింది, రైస్ అయిపోయింది, బెండకాయ అయిపోయింది, ఆలు అయిపోయింది. పూరి ఒక్కటి చేసేస్తే ఇక మళ్ళీ వెళ్ళి పిల్లల్ని కొంచెం రెడీ చేసేయచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అవుతుంది. సో చెర్రీ ఒక 6:30, 6:40 వరకు చదివేసుకొని ఇక రెడీ అయిపోతాడు. బ్రష్ చేసేసుకున్నాడు ఆల్రెడీ, బ్రష్ చేసేసుకొని చదువుకుంటున్నాడు అనమాట వాటర్ తాగేసి. సో మిల్క్ కోసం వెయిటింగ్ 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 వెయిటింగ్. పాల ప్యాకెట్స్ చూడగానే ఫుల్ హ్యాపీగా ఉంటుంది నాకు, ఎందుకంటే మంచి చల్ల చల్ల మార్నింగ్ వెదర్లో అంత పొద్దున్నే హాట్ హాట్ టీ తాగితే ఎంత బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టము. బట్ ఎప్పుడు చూసుకుంటాను అదేంటో మళ్ళీ మర్చిపోయాను. అన్ని 2 ప్యాకెట్స్ ఉంటే 2 ప్యాకెట్స్ పెరుగు తోడిపెట్టేశాను అన్నమాట. చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. పొద్దున మిల్క్ లేకపోయేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపల వచ్చేసేయాలి, లేకపోతే పూరి తినిపించేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్. రెడీ అయిపోయింది లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ బాక్స్ అండ్ పక్కన కర్డ్ కూడా పెట్టానన్నమాట. సో ఇప్పుడు ఇంకా లౌక్యాకి జడలు వేసేసి ఇంకా రెడీ చేసేసేయాలి వాళ్ళని. ఇంకా పాల ప్యాకెట్ రాలేదు. Thank you.
నిన్న నైట్వి మొత్తము పాలు పెరుగు తోడు పెట్టేశాను, సో మిగల్లేదు. ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడు ఇవి. వీళ్ళకి ఇచ్చేసి ఇంకా నేను కూడా కొంచెం కాఫీ పెట్టుకుందాం అనిపిస్తుంది ఈరోజు. సో కాఫీ కలుపుకుంటాను. లంచ్ బాక్స్ అయితే అయిపోయింది. టీ ఆర్ కాఫీ తాగితేనే కదా ఫుల్ కొంచెం ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. సో మార్నింగ్ నిన్న నేను మిల్క్ పెట్టుకోలేదన్నమాట. అట్లా పెట్టుకోకపోవడంతో చాలా లేట్ అయిపోయింది నేను టీ తాగడం. పిల్లలకు కూడా ఇచ్చేసాను, పాలు తాగుతున్నారు. సో అయిపోయింది, రెడీ అయిపోయారు పిల్లలు, ఇక వెళ్తున్నారు స్కూల్కి. 7:40 అవుతుంది, 7:45 అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది.